అది గేమ్ షో అన్నారు. గేమ్ షో ఆగా అయిపోయింది ఆగు. అది గేమ్ షో అన్నారు. గేమ్ షో ఆగా అయిపోయింది ఆగు. అది గేమ్ షో అన్నారు. గేమ్ షో ఆగా అయిపోయింది ఆగు. మనోజ్ గారు, గతంలో విష్ణు గారికి మీకు గొడవ అనేది వచ్చింది, ఆ తర్వాత అది గేమ్ షో అన్నారు. గేమ్ షో ఆగా అయిపోయింది ఆగు. ఏమో అండి, వాళ్ళు అక్కడ వాళ్ళు అడిగితే బెస్ట్. మీరు మనోజ్ గారు, సో ఇది కూడా సీజన్స్ లెక్కనే ఉంటుందా? కొన్ని ఎపిసోడ్స్ వచ్చి తర్వాత ఏంటి అసలు ప్లాన్ ఏంటండి? అంటే ఇది సీజన్స్ లెక్క వస్తుందా? కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి, అంటే అన్స్టాపబుల్ ఎలా వస్తుంది, అట్లా ఉండబోతుందా? డెఫినెట్లీ అండి. అండ్ దోస్ ప్లానింగ్స్ అవన్నీ లెట్ నితిన్ గారు టెల్ యూ అండి అబౌట్ హౌ దే ప్లానింగ్. అండ్ యా, సో గోయింగ్ ఫర్వర్డ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సిరీస్ అండ్ సీజన్స్ ప్లాన్, అండ్ హౌ వీ ప్లాన్ అనేది లెట్ హిమ్ సార్ టాక్ టు యూ. సో ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి మూవీస్ అలవాటు యాక్టింగ్ అంటే, బట్ షోస్ అంటే డిఫరెంట్ ఉంటాయి, ఎట్లా ఏమైనా హోంవర్క్ చేశారా, ఎట్లా ప్లాన్ చేశారు దీనికి? నిజం చెప్పాలంటే హోంవర్క్ చేయలేదండి. నమ్ముకొని దేవుడి మీద శివుడి మీద భార్య విశేషం వస్తున్నారు అరే వచ్చేసారు. ఆ తర్వాత మా శరత్ సమస్య గారు, నితిన్ గారు, సాయి గారు ఆ టీమే నడిపించేశారు నన్ను సినిమాకి. దీనికి ఏంటంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది లైక్ ఆ గ్యాప్లో నాకు కెమెరా ముందు రావాలి 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 అది ఒకటి వస్తుంది కదండి, అది వచ్చేసింది. మళ్ళీ నాకు సినిమాలో మన షూటింగ్లో నాకు నచ్చింది ఏంటంటే గ్యాప్, షార్ట్ షార్ట్ గ్యాప్ నన్ను కూర్చొని పెట్టడం అనేది. నాకు కూర్చోవడం చోట అంటే ప్రాబ్లం నాకు. నాకు షోలో నచ్చింది అంటే నాకు కూర్చొని దాన్ని గ్యాప్ ఇవ్వలేదు, కొడుతూనే ఉన్నారు. సో దట్ వన్ థింగ్ ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ షో అండి. యా, సో కొన్ని ఎపిసోడ్స్ అంటే అందరూ ఫ్యాన్స్ ఉంటారు అని చెప్తున్నారు కదా, సో ఆ షోలో కంపల్సరీ హీరో కూడా వస్తాడని అర్థమవుతుంది మీరు చెప్తున్నాను ప్రకారం. సో ఆ ర్యాపో ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ఫస్ట్ టైం మీట్ అవుతారు కొంతమంది ఫ్యాన్స్ని, సో అంటే అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్లు, ఫ్యాన్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్లు వాళ్ళు తీసుకుంటారా, కింద లెవెల్ వరకు కూడా వెళ్తారా? మేము ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కింద లెవెల్ అలాగేం చూడట్లేదండి. అండ్ వీఆర్ జస్ట్ సేయింగ్ ఒక ఫ్యాన్ హౌ రెస్పాన్సిబుల్ దే ఆర్ టువర్డ్ సొసైటీ, ఒకటే కాకుండా ఒక సినిమాకి ఇన్స్పైర్ అయ్యి హౌ దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ద సొసైటీ లాంటి వాళ్ళని చెక్ చేసుకొని వీఆర్ ట్రయింగ్ టు గెట్ సచ్ పీపుల్ అండ్ ఎక్సైటింగ్ పీపుల్. అండ్ వాళ్ళకి ఇప్పుడు నేను అండ్ నా తోటి నటుడు స్టార్ పాక్ ఆడుతూ ఉంటే ఈ మామూలుగా వాళ్ళ కోసం ఆడుకుంటారు వాళ్ళు డబ్బు గెలవాలని, కానీ ఈ షో ఉస్తాద్లో వాళ్ళు గెలిచే డబ్బు ఫ్యాన్ కోసం ఆడుతున్నారు. ఆ స్ట్రెస్ అంతా వాళ్ళు తీసుకునేది ఎలాగైనా ఫ్యాన్ని గెలిపించాలని. మనోజ్ గారు,